ఇవాళ నేను స్విజర్లాండ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజ్ కింద కట్ చేసుకోవాలి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం తీసుకున్నాను, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే బాయిల్ చేసిన రైస్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకుంటే ఇలా పొడి పొడి కింద వస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ అవి ఎప్పుడు చేసుకునేటప్పుడు వెడల్పైన బాగానే పెట్టుకోవాలి. ఇలా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేపించుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లోకి బీన్స్, క్యారెట్ కూడా వేసేసుకోవాలి. క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని వేపించుకోవాలి. ఇలా వేపించేసుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ అవి తొందరగా వేగడానికి. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో నేను స్విజన్ సాస్ని నేను బయట కొని తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి నోర్ స్విజన్ సాస్ అన్నమాట. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్ అలాగే నూడిల్స్లో కూడా వేసుకోవచ్చు, శాండ్విచ్లో కూడా వేసుకోవచ్చు ఈ సాస్ అనేది. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం తీసుకున్న ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకోవాలి. గరం మసాలా అన్నీ వేసేసుకొని మొత్తం అన్నీ కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం చల్లార్చుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గడ్డలు అనేవి ఏమీ లేకుండా రైస్కి ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకొని 1-5 మినిట్స్ మగ్గనివ్వాలి. అంతే ఎంత టేస్టీ అయినా స్విజన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. 5 మినిట్స్ పడుతుంది అంతే అన్నీ రెడీ చేసుకుంటే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.